రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలు అధికంగా సేవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పండ్లు, పండ్ల రసాలకు గిరాకీ పెరిగింది. హైదరాబాద్లో ఎండలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఎక్కువగా శరీరాన్ని చల్లబరిచే పానీయాలను తీసుకుంటున్నారు. వీటిలో కొబ్బరి నీరు, నిమ్మ, చెరుకు రసాలు వంటివి ఎక్కువగా తాగుతున్నారు. లస్సీ విక్రయాలు కూడా జోరందుకున్నాయి. పుచ్చ, ఖర్బూజా, బత్తాయి జ్యూస్లకు ఎక్కువ డిమాండ్ ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. ఎండకి తెలిసిందే కదా, డిహైడ్రేషన్ అవుతుంది, దాహం వేస్తుంది. సో మనం క్యారీ చేసే కూల్ వాటర్ కూడా 5 నిమిషాల్లో హీట్ ఎక్కుతుంది. సో కంపల్సరీ వాటర్ తాగాల్సిగా తప్పదు. ఇంకా ఈ ఎండ ఈసారి ఇంకా ఎక్కువగా ఉంది. ఎండ మార్చిలోనే ఎండలు చాలా స్టార్ట్ అయిపోయినాయి. సో మనం డిహైడ్రేట్ కాకుండా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. అందుకే ఇలా ఇలాంటి వాటర్ సోర్స్ ఉంటే బాడీ ఆటోమేటిక్గా అడిగిస్తుంది. ఇంకా ఇది ఏప్రిల్లోనే ఉన్నాం కాబట్టి మేలో ఎలా ఉంటుంది ఇంకా చెప్పలేకపోతున్నాం. చాలా వేడి ఉంది. ఎండలో తిరగాడుతుంటే ఎక్కడైనా సరే వాటర్, జ్యూస్లు ఇలాంటి లిక్విడ్స్ అన్ని తాగాలి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ వచ్చి ఇక్కడ ఒక్కొక్క గిలాస్ తాగుతుంటా. వాటర్ మిలన్ కానీ జ్యూసెస్ కానీ ఏమైనా తీసుకుంటే బాడీ డిహైడ్రేట్ కాకుండా మంచిగా ఉంటుంది, కొద్దిగా ఎనర్జీ వస్తుందని, మనకు కూడా కొద్దిగా మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది. మొజంజాహి మార్కెట్ ప్రాంతంలో ప్రత్యేకమైన షర్బత్ నగరవాసుల దాహాన్ని తీరుస్తున్నాయి. బాటసారుల కోసం కొందరు దాతలు ప్రత్యేకంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ అందిస్తున్నారు. పెరిగిన ఎండవేడి కారణంగా మట్టికుండలు, టోపీలను ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చేటప్పుడు టోపీలు, గొడుగులు వాడుతున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు చలవ కోసం ఆటోలపై గడ్డి వేసి నీటితో తడుపుతున్నారు. ఎండాకాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి పండ్ల రసాలు సేవించడం మంచిదే కాని చల్లదనం కోసం వాడే ఐస్ విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. బయటికి వెళ్లినప్పుడు నీరు, పండ్ల రసం ఎక్కువగా తీసుకోవాలని, బయటికెళ్తే టోపీ గాని గొడుగు గాని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. చూసారు కదా, ఇది ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రతి ఒక్కరు ఎక్కడైనా చెట్టు కనబడి దాని కింద ఒక బండి, జ్యూస్ బండి లేకపోతే ఫ్రూట్ బండి కనిపిస్తే అక్కడ ఆగి ఫ్రూట్స్ తినడమో లేకపోతే డ్రింక్స్ తాగడమో చేస్తున్నారు. వైద్యులు సైతం ఇదే సూచిస్తున్నారు, బాడీ డిహైడ్రేట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలని వారు చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో అనుష, ఐటీవీ న్యూస్, హైదరాబాద్.